हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू प्रशांति रेसिपीज ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చూస్తుండగానే నోరు ఊరిపోతుంది కదండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈ స్వీట్ అనేది అర కప్పు బొంబాయి రవ్వతో చాలా రకాల స్వీట్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోనే మంచి స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చుండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ స్వీట్ ని సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చుండి वीडियो की वे मुझे फ्रेंड्स एवरना मोदीसारी मन ानल का चूसते वब्सक्रैब् चुस्को पक्ने बेल ऐक्टेटी ज्यूसी ज्यूसी उड़े स्वीट रेसीपी एला प्रिपेर चया इन चूसद स्टव मीद पैन पेट्टुकोनी 2 टेबल स्पून नेय्यि वेसुकोवाली इक नेनु अर कप्पु रव्व तीसुकुन्नानंडि इदि चाला सन्नगा उंडे चिरोटी रव्व बोंबाई रव्व तीसुकुन्नट्लयिते बागा मिक्सीकि वेसि मेत्तगा पोडि चेसुकोनि वाडुकोवालंडि ई अर कप्पु रव्वनु ई नेय्यिलो वेसि दोरगा वेयिंचुकोवाली रव वेगिन तर्वात अर कप्पु रव की ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి రవ దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి ఇక్కడైతే రవ్వ మిశ్రమం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి 1 కప్ చక్కెరకి 1 కప్ నీళ్లు వేసుకోవాలండి తీయదనం తక్కువగా కావాలనుకుంటే 1 1/2 కప్పు కూడా నీళ్లు వేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కాస్త ఇలాచి వేసుకోవాలండి చక్కెర బాగా కరిగి కాస్త ఉడికిందంటే సరిపోతుందండి ఎక్కువ పాకం అవసరం లేదు ఇలా చేయి పట్టి చూస్తే కాస్త అతుకున్నట్లు స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆపుకోవాలి షుగర్ సిరప్ రెడీ అయినట్లేనండి ఇక్కడ రవ్వ మిశ్రమం చల్లారిందండి ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ లేకపోతే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలండి ఈ మిల్క్ పౌడర్ పిండిలో బాగా కలిసే విధంగా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి పిండి ముద్ద మరీ గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని బాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి రవ్వ బాగా చల్లారిందంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇక్కడైతే రవ్వ మిశ్రమం చక్కగా ప్రిపేర్ అయ్యిందండి ఇలా కలుపుకున్న రవ్వ మిశ్రమంతో మనకు కావాల్సిన షేప్ లో స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవొచ్చుండి నేనైతే ఇక్కడ 3 రకాల స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగే కూడా మనం చేసుకోవొచ్చుండి లేకపోతే ఈ విధంగా చేసి కాస్త డిజైన్ చేసుకున్నట్లయితే బాదుషాల లాగా ఉంటాయండి ఇలా రౌండ్ షేప్ లో చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని ఫోర్క్ తో గాని లైన్స్ పెట్టుకున్నట్లయితే చూడడానికి చాలా చక్కగా ఉంటాయి నేనైతే ఇక్కడ 3 రకాల షేప్స్ ప్రిపేర్ చేసి పెట్టానండి అర కప్పు రవ్వతో నాకు ఇన్ని స్వీట్స్ వచ్చాయి ఈ ప్లేట్ లో పెట్టనివి మళ్ళీ ఇక్కడ బుల్లెట్స్ కూడా చేసి పెట్టున్నాను చూడండి ఈ ప్లేట్ లో మనకు కావాల్సిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది ఈ రవ్వతో స్వీట్స్ చేసుకోవడం చాలా సులభమండి పైన పగుళ్ళు కాని అలాంటివి ఏమీ రావు మనకు గులాబ్ జామ్ పిండితో అయితే మనము షేప్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదండి అవకోసారి పగిలిపోతాయి కూడా అలాంటి ప్రాబ్లం ఇలా రవ్వతో చేసుకుంటే ఉండదండి చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వావ్ చూడంగానే ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సులభం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది
मरी एक्कु मंट कानी पेटी डीप फ्राई चेसेसिनट्लयिते पैन ब्राउन कलर वच्चेस्तुंदंडी कानी लोपल पिंडि पिंडिगा अलागे उडक्कुंडा उंटुंदी मनं शुगर सिरप लो वेसिनप्पुडु मध्यलो कास्त गट्टिगा उंटुंदंडी अंदुवल्ल मंट तक्कुवगा पेट्टुकोनि बागा डीप फ्राई चेसुकुन्नट्लयिते चक्कगा उडुकुतायि ఇక్కడ ఇవి కూడా బాగా వేగిపోయాయి వీటిని వేడివేడిగానే అలాగే షుగర్ సిరప్ లో వేసేయాలండి అప్పుడే అది బాగా షుగర్ సిరప్ ని బాగా పీల్చుకుంటాయి చూడండి ఈ విధంగా అన్నిటిని మనం ఫ్రై చేసుకున్న స్వీట్స్ అన్నిటిని ఈ షుగర్ సిరప్ లో వేసేసుకోవాలి షుగర్ సిరప్ చేసుకునే పాత్ర కాస్త వెడల్పుగా ఉంటే మంచిది షుగర్ సిరప్ కూడా కాస్త వేడిగా ఉండాలండి అప్పుడే ఇది స్వీట్ బాగా పీల్చుకుంటాయి అరగంట ఇలా వదిలేస్తే మన స్వీట్ రెడీ అయినట్టేనండి ఇక్కడ చూడండి మన ఎమ్మీ ఎమ్మీ జ్యూసీ జ్యూసీ స్వీట్ రెడీ అయిపోయింది చూస్తనగానే నోరూరిపోతుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం లేవండి వెంటనే ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసి మీ ఇంటిలోపదే సర్వ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్